नमस्ते ना पेर कल्याण दिलीप शंकर कॉमनर लाइब्रेरी मन क्लुप्त माटाको अंशं नूतन प्रवेश पड़े प्रवेश भारत देशा संबंधी नूतन रैतु विधान न्यू फार्मर्स बिल दाँ क्लुप्त अंदर की अर्थम विधान प्रयत्न चेदा इंदो मूड मुख्यमंत्री आर्डिनेंसेस अंत आलरे रैतु संक्षेम रीत्या देश में उठी कोई प्रमुख बिल्स मूड प्रधानमंत्री बिल्स मार्पुलु चेर्पुलु चेशारु वाटि नडुम कोंतमंदि स्वागतिस्तुन्नारु कोई राष्ट्रालु व्यतिरेकिस्तुन्नयि पंजाब हरियाणा लांटिवैते भारत आंदोलन चेस्ता उन्नायि आंदोलन वेनकतर उन्नटुवंटि आलोचनलेंटि असलु ई बिल्लो पोंदुपरिचिनटुवंटि अंशालेंटि अदि वास्तव रूपं दाल्चिन तर्वात వచ్చేటువంటి మిక్స్ అండ్ మ్యాచెస్ అంటే మంచి చెడు కలగలిపినటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయని నిపుణులు లేకపోతే రైతులు భావిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం మాట్లాడుకుందాం. ఇందులో మూడు ప్రధానమైనటువంటి బిల్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో అందులో ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ అమెండ్మెంట్ సంబంధించినటువంటిది దాన్ని మనం తేలిక గుర్తుపెట్టుకోవడానికి ఏపీఎంసీ బైపాస్ ఆర్డినెన్స్ కూడా మనం కోర్చు. రెండోది ది అసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020 దాని మనం ఫ్రీడమ్ ఆఫ్ ఫుడ్ స్టాకింగ్ బై అగ్రి బిజినెస్ ఆర్డినెన్స్ అని కూడా అనుకోవచ్చు. అలాగే మూడోది ది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ ఆర్డినెన్స్. దీన్ని మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆర్డినెన్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అసలు ఇది ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటిది అంటే ఏంటి, లేదా మనం మాట్లాడుకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఫుడ్ స్టాకింగ్ ఆర్డినెన్స్ అంటే ఏంటి, లేదా ఏపీఎంసీ బైపాస్ అంటే ఏంటి అని చూసినప్పుడు ఇంతకుముందు మీ అందరికీ అర్థమయ్యే భాషలు చెప్పాలంటే రైతులు తమ ఉత్పత్తి చేసినటువంటి ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, లేదా ఏదన్నా కావచ్చు, ఎటువంటి ఫామ్ ప్రొడ్యూస్ అంటే రైతు పంట పండించినటువంటి ఏ పంటనైనా కూడా మనం ఊర్లో చూస్తాం, మార్కెట్ యార్డ్ చైర్మన్, మార్కెట్ యార్డ్ కమిటీ, మార్కెట్ యార్డ్లు ఇవి మనం వింటా ఉంటాం. ఖమ్మం మార్కెట్ యార్డ్ దగ్గర మిర్చి రైతులు ఆందోళన చేశారంట, పలానా మార్కెట్ యార్డ్ అంట, విజయవాడ మార్కెట్ యార్డ్ పెద్దంట అంటే ఈ యార్డ్ల దగ్గర ఏం జరుగుతాయంటే ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ కమిటీస్ ఏపీఎంసీకి సంబంధించిన ఈ పర్టికులర్ ప్లేస్లో ఏం జరుగుతుందంటే రైతు తను సృష్టించినటువంటి ఉత్పత్తికి కనీస మద్దతు ధర ఇంతకాలం ప్రభుత్వాలు ఇచ్చినాయి అన్నమాట. అంటే వాటికి సంబంధించి ఎంత పంట అయినా సరే ఆ పంటకి ఇంకో ఇంత దిగుబడికి ఇంత రేటు అనేటువంటిది ఒక కనీస మద్దతు ధర. ఆ కనీస మద్దతు ధరకి చాలా సందర్భాల్లో రైతులు వాళ్ళ ధాన్యాన్ని స్టాక్ చేసుకునే విధానం లేక ఆ ధాన్యాన్ని కనుక నిల్వ ఉంచుకుంటే చాలామంది రైతు చేర్చి ఆ ధాన్యాన్ని స్కేర్సిటీ అంటే తాత్కాలికమైనటువంటి కొరతను సృష్టించి రేట్లు పెంచి అమ్ముదాం అనుకుంటున్నారా. అలా ఉల్లిపాయలు కూడా ఒకప్పుడు రేట్లు పెంచారు కదా అని ఎవరన్నా ఒకవేళ కొంతమంది ఏజెంట్లలో డబ్బులు వచ్చి ఒక 10 టన్లో 20 టన్లో 30 టన్లో 50 టన్లో 100 టన్లో కొనుక్కొని నిల్వ చేసుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఉండేవి. సో ఏం చేసేవాడు రైతు, పంట పోతుంది, పంట ఎక్కువ రోజులు నిల్వ ఉండదేమో అనుకునేటువంటి పంటల్లో ఒత్తిడి ఇచ్చా ఎంత మద్దతు ధర అంటే అంత మద్దతు ధరకి ఇచ్చేవాడు. ఈ యొక్క ఒత్తిడి, రైతు ఒత్తిడిని క్యాష్ చేసుకుంటా కొంతమంది మిడిల్ మ్యాన్ అంటే మధ్యస్థ దళారులు ఏం చేసేవారంటే రైతుల ఆందోళన క్యాష్ చేసుకోవడానికి క్వింటాకి ఎంతని టన్నకి ఎంతని రేటు తగ్గించి కమిషన్ పెట్టుకుని రైతు కష్టాన్ని దోచుకునేవారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఏమని నమ్మిందంటే ఏపీఎంసీ కోడలలోనే ఎందుకు అమ్మాలి, ప్రభుత్వం చెప్పినటువంటి మార్కెట్ యార్డులోనే ఎందుకు అమ్మాలి, రైతుకి బయట ఎక్కడైనా ఇంకా మంచి మద్దతు ధర వస్తుందనుకో, ఇంకా ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుందనుకో, అలా ఆ ధర ఓ ఆరానికో 10 రోజులకు వస్తుంది అనుకో, ఇప్పుడు ధాన్యాన్ని మేము నిల్వ ఉంచుకుంటాం లేదా ఆ పర్టికులర్ ఉత్పత్తిని మేము నిల్వ ఉంచుకుంటామని చెప్పి ప్రైవేట్ వాళ్ళని ముందరకు వచ్చారనుకో, వాళ్ళు రైతు కలిసికట్టుగా మంచి రేటు వచ్చినప్పుడు అది అమ్ముకుంటే రైతు లాభపడతారు కదా. మనం ఎందుకు ఇటువంటి నియంత్రణలు పెట్టాలి? ఏపీఎంసీ కోడల్లో అవినీతి అనేటువంటిది పెచ్చు బిల్లు తిన్నది, చాలామంది ఆఫీసులు కూడా సరిగ్గా స్పందించట్లేదు, వాళ్ళ మీద పన్నులు భారం పడిపోతుంది, రైతులు అక్కడ ఏదైనా నిలవంచుకోవాలంటే రెంట్లు కట్టాల్సి వస్తుంది. ఈ బాధలన్నింటిని తప్పించడానికి మనం ఎందుకు చేయకూడదని చెప్పి ఈ మూడు ప్రధానమైనటువంటి ఆర్డినెన్సులు చేశారు. ఇందులో ఏపీఎంసీ బైపాస్ ద్వారా ఫస్ట్ మనం చెప్పుకున్న చట్టం ద్వారా ఏమవుద్దంటే రైతు ఖచ్చితంగా ఏపీఎంసీ కోడల్లోనే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన కోడల్లోనే అమ్మాల్సిన అవసరం లేదు. తను ఎక్కడ రేటు ఉంటే అక్కడ అవధులు లేవు, ఆంక్షలు లేవు, ఎక్కడైనా తన యొక్క ఉత్పత్తిని అమ్ముకోవచ్చు. ఇక రెండు, ఫ్రీడమ్ ఆఫ్ ఫుడ్ స్టాకింగ్ బై అగ్రి బిజినెస్. ఇంత ముందులో ఎక్కడైనా పరిమితికి మించి నిల్వ ఉంచుకుంటే ఎవరైనా వచ్చి దాడి చేస్తారేమో, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తారేమో అనేటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్ భయం అక్కల్లా. ఎవరు ఎలాగైనా స్టాక్ చేసుకోవచ్చు, ఆ స్టాక్ చేసుకున్న దానికి ఒక నమూనా ప్రతిపత్తికి ఇందుకోసం స్టాక్ చేసో, ఈ రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటామని వాళ్ళ సంఘం కింద ఏర్పడో, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వాళ్ళతో సెగ్మెంట్ చేసుకునో, వాటిని నిల్వ ఉంచుకుని మంచి రేటు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. ఇక మూడోది, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు రైతు
మార్కెట్ లో వచ్చేటువంటి విచ్చలవిడి సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఆ పంట బోల్ రేట్ వచ్చేదంట పలానా కంపెనీలు ఇచ్చేస్తారంట అంటే నమ్మి ఆ పంట పండిచిన తర్వాత ఆ కంపెనీల పంట వద్దనేవారు ఉదాహరణగా ఐటీసీ ఉంది భద్రాచలం దగ్గర ఐటీసీ లో పేపర్ కి పలానా అది పెంచాలి అనుకున్నప్పుడు అది ఆ పంటం తెలి చేసి తీసుకెళ్లే టైంకి రేట్ తగ్గింది ఇప్పుడు ఉత్పత్తులు లేవని చెప్పి చాలా సందర్భాల్లో రేట్లు తగ్గించుకుని ఘర్షణ పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి సో కంపెనీలు ఇప్పుడు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోవచ్చు మాకు ఈ సంవత్సరం పలానా రా మెటీరియల్ అగ్రో బేస్డ్ రా మెటీరియల్ ఇంత రిక్వైర్మెంట్ ఉంది పత్తి అయితే నో కాటన్ ఇండస్ట్రీకి ఎంత అవసరం ఉంది మిర్చి అయితే ఎంత అవసరం ఉంది ధాన్యం అయితే ఎంత అవసరం ఉంది ప్యాడీ అయితే ఎంత అవసరం ఉంది ఇదంత అవసరం ఉందని డైరెక్ట్ గా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళతో ఒప్పందం రాసుకోవచ్చు ఇప్పుడు రైతు రాసుకోవచ్చు ఒప్పందం ఏమని మీకు 100 క్వింటాల్ పలానాది కావాలి మేము 10 మంది రైతులు ఉన్నాం మేము ఆ పంట మీమే నమ్మకంతో వేసుకుంటాం వేసుకున్న తర్వాత మాకు ఈ రేటు మీరు ఇస్తానంటే ఆ పంట మేము మీకు కావాల్సిన క్వాలిటీలో పండిచ్చిస్తాం అని చెప్పి రైతు రాజు కింద నిర్దేశించి డిక్టేట్ చేసి తన కావాల్సినటువంటి కష్టానికి తన రేటు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది వీటిలో ఒక ముఖ్య ఉద్దేశం అయితే ఇవి ఇలా ఉన్నాయి మరి విమర్శకుల విమర్శలు ఏంటన్నా ఎందుకు ఆందోళన జరుగుతున్నాయంటే ఇక్కడ అర్థం కాని విషయంలో ఏపీఎంసీ యొక్క మోనోపాలిని తీసేయడానికి చేసే ప్రయత్నం బాగానే ఉంది బయటకు వచ్చి తనకు నచ్చిన చోట అమ్ముకోమని చెప్పడం బాగానే ఉంది ఒకవేళ ప్రైవేట్ కంపెనీల దగ్గరికి ఓపెన్ మార్కెట్లోకి రైతు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒక సిండికేట్ కింద ఫామ్ అయ్యి పలానా రేటును నిర్దేశించి రైతుని తొంగలో తొక్కేస్తే ఎలాగా అనేటువంటి అనుమానం లేకపోలేదు అలాగే ఏపీఎంసీలో వచ్చేటువంటి కనీస మద్దతు ధర భారం ప్రభుత్వమే పడుతుంది కదా ఇంతకాలం ఇప్పుడు ఏపీఎంసీలు మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేసేసి ప్రైవేటైజేషన్ చేసి కనీస మద్దతు ధర అనేటువంటిది మేము ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు ఏమన్నా చేతులు దులుపుకుంటాయేమో అన్న ఆందోళనతో పంజాబ్ హర్యానా చోట మాక్సిమం ఆ కనీస మద్దతు ధర ఎంఎస్పీలు అంటాం మనం అవి చాలా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ సో ఎప్పుడైతే ఇలాంటి ఒక విధానం మొదలుపెట్టారో ప్రభుత్వాలు అంటే ఏపీఎంసీలు నేరుగా ఇప్పుడైతే రద్దు చేయలా కానీ క్రమేపీ రైతు ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి అలవాటు పడతాడో ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏపీఎంసీల కంటే మంచి రేట్లు ఇచ్చి రైతును అలవాటు చేసి ఆ తర్వాత రైతు జీవితాన్ని కనుక నియంత్రించే మోనోపాలి వ్యవస్థలో ప్రైవేట్ సంస్థలు ఎక్కడ వ్యవహరిస్తాయో ప్రభుత్వం ఎలా చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతే ప్రభుత్వం రైతుకి ఆధారం కదా సో ఆ కనీస మద్దతు ధర ఇవ్వడం అనేటువంటిది భారం గట్ట భారం నుంచి తప్పించుకోవడానికి గేమ్ ఆడుతున్నారా అనేటువంటి భయాలు లేకపోలేదు ఏ అంశంలోనైనా మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికైతే రైతుకు ఓపెన్ మార్కెట్ ఇవ్వడం అనేటువంటిది రైతు తన పంటను ఎలాగైనా నిల్వ చేసుకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాంట్రాక్ట్ బేసిస్ మీద పలానా కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేసుకుని ఆ ఉత్పత్తిలే కష్టపడి తను ఈ రేటుకైతే అమ్ముతానని చెప్పుకోవచ్చు అనేటువంటిది రైతుకి మంచి వెసులుబాటు అని మనం అనుకోవాలి ఇక ఇందులోకి ప్రైవేట్ సంస్థలు వచ్చి సిండికేట్ కింద ఫామ్ అయ్యి రైతులు తాడుకున్నప్పుడు ప్రభుత్వాలు అయితే కళ్ళు మూసుకుని ఉండవు కాబట్టి ప్రభుత్వాలు కానీ విద్యావంతులు కానీ రైతు పక్షపాతులు కానీ ఆ రోజు ఖచ్చితంగా గలవెత్తి ప్రభుత్వాలు చెప్పినటువంటి విధానాలతో పాటు కనీస మద్దతు ధర అనేటువంటిది ఎప్పుడు ప్యారలల్గా నడపాలనేటువంటి ఒత్తిడి తీర్మానం కూడా తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అంశాన్ని మనం పాజిటివ్గా తీసుకునే ప్రయత్నమే చేయాలి జై కిసాన్ జై జవాన్.